नमस्ते वेलकम टू जेएलटीवी न्यूज़ नेनु कल्याणी प्रेक्षकुलकु मुंदुगा दसरा शुभाकांक्षलु वार्तल्लो हेडलाइन्स जगनन्न स्वच्छ संकल्पंलो अंदरू भागस्वामुलु कावालनि धर्मानपुरम श्रीकाकुळंलो चेत्त सेकरण वाहनालनु स्पीकर तो कलिसि प्रारंभिंचिन डिप्यूटी सीएम अंबरान्नंटिन दसरा संबराट భక్తులతో పోటెత్తిన దుర్గమ్మ ఆలయాలు విజయనగరంలో విజయదశమి వేడుక పోలీసు ఆయుధాగారంలో ఎస్పీ దంపతుల పూజలు విశాఖలో రొమాంటిక్ చిత్ర యూనిట్ ప్రమోషన్ మే నవంబర్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామన్న హీరో జగనన్న స్వచ్ఛ సంకల్పంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా శ్రీకాకుళంలో 71 చెత్త సేకరణ వాహనాలకు స్పీకర్ తమ్మినేని సీతారామ్ తో కలిసి కృష్ణదాస్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు ప్రజారోగ్యానికి పెద్దపీట వేసి పరిసరాల పరిశుభ్రత దిశగా కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు జెడ్పీసీఈఓ బెందాలం లక్ష్మీపతి జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు డ్రైవర్లందరూ హాజరై అధికారులు అందరూ విజయవంతం చేసినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు దాన్ని పూర్తిగా సద్వినియోగపరిచే విధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కార్యక్రమం చేస్తున్నాయి దానికి పెద్ద ఎత్తున ఆరోగ్యం అత్యంత ప్రధానమైనది కనుక మరి పరిశుభ్రత పాటించడానికి అలాగే దొరికిపోయిన చెత్తని मरी वाहन द्वारा दाँ तरली परशुभ्रम वातावरण ऐरपे दाखी गौरव मुख्यमंत्री गारु चर्य हृदयपूर्वक अभिनंदू मैं भविष्य मरीत पटिष्ठ व्यवस्था पनचे दाखी त्रिकरण शुद्धि ड्रैवर् पूर्ति दाने सानकूल दाने कष्ट पनचे अवसर उन्नी कार्यक्रम केवल ఆదాయ వందగా కాకుండా మానవతా దృక్పథంతో ఇతరులకు మేలు చేసే దిశగా చేసే ప్రయత్నాల్లోని ఇది భాగం అలాగే మనందరి ఆరోగ్యం పరిరక్షించే దానిలో కూడా ఇది అత్యంత ప్రధానమైన పాత్ర వహిస్తుంది కనుక మరి ఈ స్వచ్ఛ సంకల్పం అన్నది ప్రతి ఒక్కరి మనసులో కూడా మంచి సంకల్పంతో బాగా పనిచేసి మరి చెత్త నివారణ చేసి చెత్తపై పోరాటం ఒక రకంగా చెప్పాలంటే ఈ చెత్తనంతా మరి శుభ్రపరిచే విధంగా మరి ఆ ట్రక్కుల ద్వారా మరి దూర నిర్దేశిత ప్రాంతాలకు తరలించి మరి ప్రజల ఆరోగ్యం కాపాడే దిశగా చేసే ప్రయత్నంలో అందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను విజయనగరం ఆర్మీ రిజర్వ్ విభాగంలోని ఆయుధాగారం మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్లో జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ చింతల వలస 5వ బెటాలియన్ కమాండెంట్ విక్రాంత్ పాటిల్ దుర్గాదేవికి ప్రత్యేక పూజలు గావించారు విజయదశమి సందర్భంగా పోలీసులు అన్ని విభాగాల్లో శుభాలు కలగజేయాలని కోరుతూ పాటిల్ దంపతులు పూజలు చేశారు జిల్లా అదనపు ఎస్పీ పి సత్యనారాయణ ఓఎస్డీ ఎన్ సూర్యచంద్రరావు డిఎస్పీ అనిల్ పులిపాటి ఎస్టీ సిఐలు ఎన్ శ్రీనివాసరావు రాంబాబు ఆర్ఏలు చిరంజీవి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఆయో
ओम अखंड आनंद मंगल धीमहि बोलो जगन्माता को स्वरूप की महारूपिणी दुर्गा माता को శుభాకాంక్షలు. ఇంకా ఈ కోవిడ్ ఉన్న పరిస్థితిలో అందరికీ నేను చేసే అప్పీల్ ఏంటంటే ఇంట్లోనే దసరా చేసుకోండి. ఇంకా అట్లాగే దసరా ఎక్కడైతే విగ్రహాలు పెట్టారో ఆ నిమజ్జనానికి వెళ్ళినప్పుడు కూడా ప్రొసెషన్స్ అవి లేకుండా ఫైర్ వర్క్స్ అవన్నీ కూడా లేకుండా ఇంట్లో వాళ్ళే చిన్న గ్రూప్లో వెళ్ళి నిమజ్జనం చేసుకోవాలని, ఇవాళ ఈ నిమజ్జనానికి కూడా మనం అన్ని వాటర్ బాటిల్స్ దగ్గర బందోబస్తు చేస్తాం జరిగింది. అట్లాగే ఈ ప్రొసెషన్స్ లేకుండా చూసుకోవాలని అందరికీ ఇచ్చాము. ప్రేమ యాక్షన్ కథాంశంతో నిర్మితమైన రొమాంటిక్ చిత్రం తన తండ్రి పూరి జగన్నాథ్ మార్పుతో కూడిందని చిత్ర హీరో ఆకాష్ అన్నారు. రొమాంటిక్ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమంలో వైజాగ్ ఫోర్ పాయింట్ హోటల్లో జరిగింది. కథానాయకుడు ఆకాష్ మాట్లాడుతూ తన తండ్రి కథ స్క్రీన్ ప్లే అందించగా అనిల్ పోడూరి దర్శకత్వం వహించారన్నారు. నటి రమ్యకృష్ణ మంచి పవర్ఫుల్ పాత్ర చేశారన్నారు. హీరోయిన్ కెటికా శర్మ తొలి సినిమాలోనే అద్భుతంగా నటించారన్నారు. నవంబర్ 4న విడుదలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది అని చెప్పారు. నాకు ముందు ఆయన అన్నా చేయాలి. సో ఈ సినిమా నేను అష్టం చేయలేదు చేస్తున్నాను. అంతకుముందు వీఎఫ్ఎక్స్ సూపర్ అది విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కడలోనే వేరే సినిమాకి వీఎఫ్ఎక్స్ సూపర్ అయితే ఎన్నో సినిమా నేను పెద్ద సినిమా చేశాను. సొసైటీ అన్నారు ఫ్రెండ్స్ కానీ ఓర్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయిన డైరీ రాసే స్క్రిప్ట్లో డ్రాయింగ్ డైరెక్షన్స్ చాలా చాలా నోట్స్ అంత బాధ తీశారు. ఫస్ట్ సినిమా లాగే ఉన్నప్పుడు మధురవాడ కళానగర్ లో లఘు చిత్ర షూటింగ్ ప్రారంభమైంది.
తెలుగుదేశం సీనియర్ నేత శివాజీ నివాసం వద్ద విజయదశమి శుభ ముహూర్తాన శివాజీ ఫిలిమ్స్ నూతనంగా ఆవిష్కరించారు. ప్రొడక్షన్ నుంచి తొలి లఘు చిత్రం క్లాబ్ బోర్డ్ ఆవిష్కరణ జరిగింది. నాగోతి రాము, నాగోతి అప్పలరాజు క్లాబ్ కొట్టి షూటింగ్ కు శుభారంభం పలికారు. అనంతరం నిర్మాత నాగోతి శివాజీ లఘు చిత్ర నిర్మాణానికి ప్రోత్సహించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు వానపల్లి సూర్య సురేష్, కెమెరామెన్ సిమ్మరూకేష్, హీరో మజ్జి విజయ్, కుమార్ పాత్రుడు, హీరోయిన్స్ భువనలు, సుమ పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మధురవాడ కళానగర్లో శివాజీ ఫిలిమ్స్ క్లాబ్ బోర్డ్ కొట్టడం అనేది ఈరోజు చాలా ఆనందంగా ఉంది. దానికి పత్రికా విలేకరులందరూ కూడా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నారు. ప్రజలకు అలాగే సినిమా ఇండస్ట్రీ హీరోలకు, హీరోయిన్లకు అలాగే ఆర్టిస్టులకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మేము శివాజీ ఫిలిమ్స్ అనే నూతనంగా ప్రారంభిస్తున్నాం. దానికి మీ అందరి సహకారాలు కూడా అందించాలని కోరుకుంటున్నాం. ఈరోజు మా టీం అందరం కూడా ఇక్కడికి వచ్చి ఇది నూతనంగా ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇక్కడ విశాఖ ప్రాంతం అనేది ఒక సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద అందమైన ప్రదేశం. ఆ ప్రదేశాన్ని రానున్న రోజుల్లో మాలాగా మరెంతోమంది సినిమా ఇండస్ట్రీకి రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అందులో నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా సినిమా ఇండస్ట్రీలోని థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకా రానున్న రోజుల్లో విశాఖ ప్రాంతం ఒక అందమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వానికి కూడా తెలియజేసుకుంటున్నాను. శుభాకాంక్షలు. ఇప్పుడు మన శివాజీ బ్యానర్ ప్రొడక్షన్స్ అనేది ఈరోజే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మన లోకల్లో చాలామంది టాలెంట్ పర్సన్స్ ఉన్నారు, కానీ ఎవరికి ఫైనాన్షియల్గా సపోర్ట్ లేక అందరూ ఇన్ని రోజులు వాళ్ళ టాలెంట్ బయటకు ఆగిపోయింది. మన శివాజీ అన్న అందరిది అది చూసి, అందరి టాలెంట్ చూసి అందరిది టాలెంట్ బయటకు రావాలి, డబ్బులు ఉండే వాళ్ళదే కాదు అని చెప్పి అలాగా అంటే టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ కలుపుకుంటూ వెళ్తూ మంచి ప్రొడక్షన్ హౌస్ అనేది ఓపెన్ చేశారు. ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి ఫిలిమ్స్ అన్నీ బయటకు వస్తాయి ప్రొడక్షన్ ద్వారా. థ్యాంక్ యూ. కెమెరామెన్ ఈ చిత్రం ముందుకు రావడానికి మెయిన్ కారణం మా ప్రొడ్యూసర్ గారు, దాని తర్వాత మా హీరో గారు. వీళ్ళ వల్ల మేము ఇక్కడ ఇంతవరకు ముందుకు వచ్చాము. మా ఫస్ట్ బ్యానర్ నేమ్ శివాజీ ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1. ఈ ప్రొడక్షన్లో ఒక లఘు చిత్రం చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఇదే ప్రొడక్షన్లో మేము సినిమాలు కూడా చేస్తాము, అది కూడా మీకు తొందరగా చెప్తాము. అండ్ హీరో విజయ్ గారు అండ్ లాస్యా గారు, సుష్మా గారు, వీళ్ళతో కలిపి మళ్ళీ మేము ఇంకొక ప్రాజెక్ట్ అనేది ఇంకా పక్కాగా స్టార్ట్ చేస్తాము. ఇక్కడికి వచ్చి అందరికీ సహకరించినందుకు, ప్రెస్ వాళ్ళకి అండ్ మా టీం మెంబర్స్కి, ఇంకా కొందరికి రాలేని వాళ్ళకి కూడా దాన్ని హృదయపూర్వకంగా నమస్కారం చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లాలో శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. 9 రోజుల పాటు నవదుర్గలకు నిత్య పూజలు గావించిన భక్తజనులు విజయదశమి పురస్కరించుకుని కుంకుమ పూజలు గావించారు. మండలంలోని అన్ని ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. కాకరాపల్లి శ్రీ కనకదుర్గామ్మవారి ఆలయానికి వేకువజాము నుంచే భక్తులు తరలివచ్చారు. ఎంపీపీ లగుడు శ్రీను 108 టెంకాయలు కొట్టి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్తలు లంకా ప్రసాద్, బిల్లనందూరు సర్పంచ్ బొత్స సత్యనారాయణ, కోటనందూరు వైసీపీ అధ్యక్షుడు కొరుక్రోలు కృష్ణ పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ దశ
దసరా శుభాకాంక్షలు, అలాగే మన ప్రీతమ అలాగే మన శాసనసభ్యుడు నిరంజీవి దాక్షిక రాజే గారికి దసరా శుభాకాంక్షలు. ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దసరా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. గ్రామ ప్రజలకు మరియు అందరికీ కూడా రాష్ట్రంలో అందరూ గ్రామ ప్రజ ఆంధ్ర ప్రజలకు కూడా ముందుగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మా గ్రామంలో వేసిన శ్రీ శ్రీ కనకదుర్గమ్మ వారి పదవ సంవత్సరం దసరా వేడుకల్లో భాగంగా ఈరోజు అమ్మవారి దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ దసరా వేడుకలకు మా గౌరవ ఎంపీపీ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ప్రజలందరూ కూడా తన యొక్క శుభాకాంక్షలు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. విజయదశమి సందర్భంగా గ్రామాలను కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా సంతోషంతో ఉండాలని వారందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు కూడా దేవి శరన్నవరాత్రి వేడుకలు భక్తి పర్యంతం చేశాయి. ప్రపంచాన్ని వణికించిన కరోనా నివారణ కోసం భక్తులు దుర్గా హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కరోనా నివారణార్థం తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలం టీ కొత్తపల్లిలో బాల యూత్ సమరస్తా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేద పండితులు దుర్గా హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. నరహరిశెట్టి రాంబాబు, వడగన శ్రీనివాసరావు పర్యవేక్షణలో ప్రణవానంద మాతాజీ హోమాన్ని నిర్వహించారు. ఫోటో తీసుకున్నారు, అడగండి. మీరు వేసింది ఎక్కడ పడుతుందండి? వెళ్ళి ఇటు బయట పడుతుంది, బీటికల మీద వేస్తే అలా ఇస్తరకూడదు, దగ్గరికి వెళ్ళాలి అంతేగాని. మనం భోజనం పెట్టినట్టమ్మా, అది దగ్గరికి వెళ్ళి వేసుకోవాలి. అవునండి,
మధురవాడ ఏడవ వార్డు టైలర్స్ కాలనీలో కొలువుదీరిన శ్రీ విజయ దుర్గా అమ్మవారి శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా ముగిశాయి. శుద్ధనవమి నాడు జగన్మాత మహిషాసుర మర్దిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. విజయదశమి నాడు ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ధర్మకర్తలు బంగారు సుబ్బారావు లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో అన్న సమారాధన జరిగింది. 16 రకాల రుచికరమైన వంటకాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. మధురవాడ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నక్కా శ్రీధర్, పారిశ్రామికవేత్త లంకపల్లి ఆనంద్ కుమార్, నున్నార్ రమేష్, కేవీఆర్ క్యాటరింగ్ అధినేత గరే గురునాథం, పసుపులేటి గోపి తదితరులు పాల్గొన్నారు. అమ్మగారి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాలి. కరోనా కారణంగా గడిచిన 2 ఏళ్ళు మాలలు ధరించకపోవడంతో ఈ ఏడాది అయ్యప్ప మండల దీక్షలకు భక్తులు ఉత్సాహం చూపుతున్నారు. 41 రోజుల పాటు కఠోర నియమాలతో మణికంఠస్వామి మండల దీక్షలు స్వీకరించిన అయ్యప్ప భక్తులు నిత్య పూజలు గావిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అంతటా శరణఘోష మార్మోగుతోంది. ముమ్మిడివరం శ్రీ ఉమా సూరేశ్వర స్వామి ఆలయంలో గురుస్వామి సీతారాముడు ఆధ్వర్యంలో పలువురు అయ్యప్ప దీక్షలు స్వీకరించారు. ప్రియమే కళ్యాణ పట్టమే కళ్యాణ పట్టమే
సామలు అయ్యప్ప గంట సామలు అయ్యప్ప మరణ చేసి అయ్యప్ప దీక్ష చేసి అయ్యప్ప అయ్యప్ప భజన చేసి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి శరణం స్వామి మారే అయ్యప్ప మారే స్వామి మారే అయ్యప్ప మారే అయ్యప్ప మారే స్వామి మారే అందరి కోసం మన అందరి కోసం శ్రీ సాయి మరికంట ఆన్లైన్ సర్వీసెస్. మాజీ ఎంపీపీ చింతకాయల అప్పలకొండ గారి ఇంటి వద్ద మెయిన్ రోడ్ అల్లిపూడి. క్యాష్ విత్డ్రాతో సహా అన్ని ఆన్లైన్ సేవలు మీకోసం. మన శ్రీ సాయి మరికంట ఆన్లైన్ సర్వీసెస్. ఆటో మరియు బైక్ ఇన్సూరెన్స్, ఆర్టీఏ సేవలు, బైక్ ఫైనాన్స్ మరియు వడ్డీ లేని మొబైల్ ఫైనాన్స్, ఆల్ డిటిహెచ్ రీఛార్జ్ మరియు సెల్ రీఛార్జ్ మరియు అన్ని రకాల ఆన్లైన్ వర్క్ చేయబడును. శ్రీ సాయి మరికంట ఆన్లైన్ సర్వీసెస్, మెయిన్ రోడ్ అల్లిపూడి. సెల్ నెంబర్ 6303656005 లేదా 9396299100. తూర్పుగోదావరి జిల్లా ఆధ్యాత్మిక శోభతో పులకరించింది. ఊరూరా దుర్గమ్మ సంబరాలు అమ్మరాన్నంటాయి. రోజుకు అలంకరణలో 9 రోజుల పాటు దర్శనమిచ్చిన దుర్గమ్మ విజయదశమి నాడు రాజరాజేశ్వరి అలంకృతురాలైన జగన్మాతకు భక్తులు విశేష పూజలు గావించారు. కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో వేగోజాం నుంచి శ్రీ కనకదుర్గమ్మ ఆలయం భక్తులతో పోటెత్తింది. మహిళలు దుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు లక్ష్మీదేవిపేటలో శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా అల్లిపూడి వెంకట దుర్గ మహిళా కోలాట సభ్యుల ప్రదర్శనలు అలరించాయి.
మన అందరి కోసం శ్రీ సాయి మరికంట ఆన్లైన్ సర్వీసెస్. మాజీ ఎంపీపీ చింతకాయల అప్పలకొండ గారి ఇంటి వద్ద మెయిన్ రోడ్ అల్లిపూడి. క్యాష్ విత్డ్రాతో సహా అన్ని ఆన్లైన్ సేవలు మీకోసం. మన శ్రీ సాయి మరికంట ఆన్లైన్ సర్వీసెస్ ఆటో మరియు బైక్ ఇన్సూరెన్స్, ఆర్టీఏ సేవలు, బైక్ ఫైనాన్స్ మరియు వడ్డీ లేని మొబైల్ ఫైనాన్స్, ఆల్ డిటిహెచ్ రీఛార్జ్ మరియు సెల్ రీఛార్జ్ మరియు అన్ని రకాల ఆన్లైన్ వర్క్ చేయబడును. శ్రీ సాయి మరికంట ఆన్లైన్ సర్వీసెస్, మెయిన్ రోడ్ అల్లిపూడి. సెల్ నెంబర్ 6303656005 లేదా 9396299100. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో గత రాత్రి ఓ అగంతకుడు హిందూ ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. దేవాలయం బయట గోడకున్నటువంటి చిన్న చిన్న దేవతామూర్తుల బొమ్మలు, విగ్రహాలను పాక్షికంగా నాశనం చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ విడుదల చేసి ఆలయం వద్ద కదలికలు చేసి ఆ వ్యక్తి సమాచారం తెలిస్తే అందించాలని పోలీసులు కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో అందరూ భాగస్వాములు కావాలని ధర్మాన పిలుపు. శ్రీకాకుళంలో చెత్త సేకరణ వాహనాలను స్పీకర్తో కలిసి ప్రారంభించిన డిప్యూటీ సీఎం. అంబరాన్నంటిన దసరా సంబరాలు, భక్తులతో పోటెత్తిన దుర్గమ్మ ఆలయాలు. విజయనగరంలో విజయదశమి వేడుకలు, పోలీసు ఆయుధాగారంలో ఎస్పీ దంపతుల పూజలు. విశాఖలో రొమాంటిక్ చిత్ర యూనిట్ ప్రమోషన్ మే, నవంబర్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామన్న హీరో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే జేఎల్టీవీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.